నాడు అధికారంలో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వారందరికీ కూడా ఇప్పుడు కాలం చెల్లిందని చెప్పొచ్చు. వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడటంతో పాటు వాళ్ళ మెడకు కూడా చుట్టుకుంటున్నాయి. తాజాగా జోగి రమేష్ అలాగే అవినాష్ రెడ్డి వీరిద్దరూ కూడా టీడీపీ కార్యాలయం మీద దాడి, అలాగే నాడు చంద్రబాబు గారింటి మీద దాడి, ఈ రెండు ఘటనలకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చివాట్లు పెట్టింది, బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలా. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అయితే ఒప్పుకోలేదు. ఇలాంటి సమయంలో కేసు విచారణలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పడంతో పాటు మళ్ళీ ప్రభుత్వ తరపు పోలీసుల తరపు వాదంతో ఏకీభవించి ఇమీడియట్గా వీరిద్దరి పాస్పోర్ట్ను 24 గంటల్లోగా మీరు విచారణాధికారులకు సమర్పించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. బహుశా పోలీసులు ఏమన్నా వీళ్ళు దేశం వదిలో రాష్ట్రం వదిలో పారిపోతారని చెప్పి ఏమన్నా చెప్పారేమో. దాంతో ఏం చేసిందంటే ఇమీడియట్గా మీ పాస్పోర్ట్లను విచారణాధికారులకు అప్పగించండి 24 గంటల్లో. అది కూడా అప్పగించడంతో పాటు ఏదైతే ఆ విచారణాధికారులు మిమ్మల్ని విచారణకు పిలుస్తారో ఒక్కసారి కూడా విచారణ ఎగ్గొట్టకుండా వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు మీరు వెళ్ళి విచారణకు సహకరించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపోటు వచ్చింది. అంటే ఏదో కొద్దిగా కోపం రక్షణ వస్తుందని భావించి వెళ్ళినటువంటి వీళ్లకు రక్షణ రాకపోగా పాస్పోర్ట్ ఇచ్చేయమని చెప్పటం, అదే సమయంలో మీరు విచారణాధికారుల ముందు హాజరయ్యి వారు పిలిచినప్పుడు వెళ్ళి మీరు విచారణను సహకరించాలి, ఈ కేసును మీరు స్కిప్ చేయడానికి కానీ విచారణకు వెళ్లకుండా తప్పించుకోవడానికి కానీ అవకాశం లేదని చెప్పి ఆ సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల ఈ కేసును మేము ఇప్పుడు పూర్తిగా విచారించలేకపోతున్నామని చెప్పి నవంబర్ నెక్స్ట్ మంత్కు 15వ మంత్కు మొత్తానికి 4వ తారీఖు అయితే సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఏదో రక్షణ పొందుదామని వెళ్ళినటువంటి వీళ్లకు హైకోర్టులో ఎదురైన పరాభవమే సుప్రీంకోర్టులో కూడా ఎదురైంది. ఒకటి, పోలీసుల నుంచి అయితే అరెస్టుకు అయితే ప్రస్తుతానికి హోల్డ్ ఉన్నట్టు, అంటే ముందు విచారణ చేయండి బట్ ఎటువంటి ముందస్తు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పినప్పటికీ కూడా ఒక రకంగా ప్రభుత్వానికే మంచిదైంది, అంటే పోలీసులకే మంచిదైంది. వీళ్ళు పారిపోకుండా పాస్పోర్ట్లు ఇచ్చేయమంటంతో పాటు వీళ్ళు నాటకాలు ఆడి విచారణకు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా పొలిటికల్ లీడర్స్ ఏంటంటే విచారణకు రారు అంత గమ్ముని. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళు చచ్చినట్టు విచారణకు హాజరవ్వాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించింది విచారణకు హాజరవ్వాలని. ఒకవేళ వీళ్ళు హాజరవ్వకుండా నేను తప్పించుకు తిరుగుతానో, నేనెందుకు హాజరవ్వాలన్నారనుకోండి, ప్రభుత్వం మళ్ళీ అదే కోర్టులో చెప్తుంది ఏమని, మీరు విచారణకు హాజరమ్మన్నారు వాళ్ళు హాజరవ్వట్లేదని చెప్పొద్దు. అప్పుడు ఏం చెప్పుద్ది, అరెస్టు చేసి విచారణ చేయండి అని చెప్పొద్దు, అప్పుడు సరిపోద్ది వీళ్ళకి. ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి తప్పా కాదా, చంద్రబాబు గారింటి మీద దాడి అంటే హత్యాయత్నంతో సమానం. ఆ రోజు చంద్రబాబు గారిని చంపడానికే వెళ్ళినట్టుగా భావించాలి దాన్ని. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది పరారీలో ఉన్నారు, కొంతమంది కోర్టు నుంచి రక్షణ పొందే పనిలో ఉన్నారు. తాజాగా జోగి రమేష్ కుమారుడు కూడా అరెస్ట్ అయ్యి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు అగ్రిగోల్డ్ భూముల స్కామ్కు సంబంధించి. ఇప్పుడు జోగి రమేష్ వంతు వచ్చింది. ఈయనతో పాటు దేవినేని అవినాష్ ఆల్రెడీ గతంలో పారిపోవాలని చూశాడు, టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో మొన్న పారిపోవాలని చూస్తే హైదరాబాద్లో అధికారులు అడ్డుకుంటే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఆ రోజు పోలీసులు కూడా అవినాష్ని ఎయిర్పోర్ట్లో వెళ్లకుండా అడ్డుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. అంటే వీళ్ళు దేశం వదిలి పారిపోవడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అదే విషయాన్ని ఈరోజు కోర్టులో కూడా పోలీసుల తరపు ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన బలంగా వాదించారు. వారి వాదనతో ఈ కోర్టు కూడా ఏకీభవించింది. ఎందుకంటే వీళ్ళు పొలిటీషియన్స్, డబ్బేమీ కుదవండదు, విచారణ నుంచి తప్పించుకోవాలంటే ఏ క్షణమైనా ఇమీడియట్గా అప్పటికప్పుడు దేశం వదిలి పారిపోతారు. కాబట్టి కోర్టు కూడా ఏం చెప్పింది, 24 గంటల లోపల మీ పాస్పోర్ట్లు విచారణ అధికారులకు అప్పగించాలి అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి, మీరు పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందు మీ పాస్పోర్ట్లను విచారణ అధికారుల చేతుల్లో పెట్టండి, ఆ తర్వాత మీ కేసు గురించి మాట్లాడదామని కోర్టు యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఒక రకంగా ఏంటంటే ఏదో లబ్ధి చేకూరుతుందని వెళ్ళినటువంటి జోగి రమేష్ కానివ్వండి, దేవినేని అవినాష్ రెడ్డి కానివ్వండి, కక్కెలాక మింగలాక అన్నట్టు పరిస్థితి అయింది. ఒక రకంగా ఏంటంటే వాళ్ళకే ఎదురు దెబ్బ తగిలింది. ఒక రకంగా మాట్లాడుకుంటే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కదా అని సుప్రీంకోర్టుకి వెళ్తే అంతకంటే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు ఏమి, మీ పాస్పోర్ట్లు ఇచ్చేయండి, మీరు ఖచ్చితంగా విచారణకు హాజరయ్యి వాళ్ళకి సహకరించండి లాంటి ఆదేశాలు హైకోర్టు ఇవ్వాల. బట్ ఏంటంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అయితే నిరాకరించింది. పోలీసులు తమ చర్యలు తాము చేసుకుంటారు, ఇలాంటి సమయంలో కేసు విషయంలో మేము జోక్యం చేసుకోలేం, ఆధారాలు బలంగా ఉన్నాయి, వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, అందులోనూ అప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రకంగా అధికార దుర్వినియోగం కింద కూడా వస్తుంది, కాబట్టి ఇలాంటి సమయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి నాడు హైకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా దానికంటే ఇంకొక ఎక్కువ అక్షింతలే వేసింది, ఎక్కువ మొట్టికాయలే వేసింది. మీ పాస్పోర్ట్ కూడా ఇచ్చేయాలని చెప్పడంతో పాటు
మీరు ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి. రేపు నాకు తెలిసి విచారణ అధికారులు ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా జోగి రమేష్ కి అలాగే దేవినేని అవినాష్ కి ఇద్దరికి కూడా ఆ నోటీసులు ఇమీడియట్ గా ఈ రోజు లేదా రేపట్లో ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈ కేసు ఎప్పటి నుంచో సాగుతుంది, వీళ్ళు కోర్టు నుంచి రక్షణ పొందడం కోసం విచారణ నుంచి తప్పించుకుంటున్నారు కాబట్టి నోటీసులు ఇచ్చి తొందరలోనే వీరిని విచారణ కూడా పిలుస్తారు. చచ్చినట్టు విచారణ కూడా రావాలి. ఒక రకంగా ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాల. ఎందుకంటే కీలక నేతలందరూ కూడా ఇలాగ అరెస్ట్ అయ్యి విచారణలు ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి బాగోతం బయటపడద్ది. రేపు ఈ విచారణలో పోలీసులు ఏదైనా కీలక అంశాలు సేకరించండి, ఆల్రెడీ నందిగాం సురేష్ ఏమయ్యాడు, ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కదా, జైల్లో ఉన్నాడు, రిమాండ్ కూడా విధించారు. సో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి కూపీ లాగుతారేమోననే భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ఏమో చివరి వరకు జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందని ఆయనకు నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళొచ్చు. అవసరమైతే ఆయన్ను కూడా విచారణకు పిలిచి అస్తం ఉంది అని తెలిస్తే, ఒకవేళ ఈ దాడిని కన్నా జగన్మోహన్ రెడ్డి చేయించాడని తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు, అందులో సందేహమేమి లేదు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా చట్టాలకు లోబడి ఉండాలి. ఇలాగ అధికార దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా తప్పే. జగన్మోహన్ రెడ్డి నాడు అధికారంలో ఉండి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడిని ఖండించకపోగా నన్ను దిడితే దాడి చేయరా అని చెప్పి ఎదురు ప్రశ్నించాడు. సరే ప్రజలు ఏం చేశారు అనేది మనం రెండు మొన్న ఎన్నికల్లో చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రజా తీర్పు గురించి పెద్దగా మాట్లాడుకోవక్కర్లా. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ మొన్న చెంప చెల్లుము అనే తీర్పుని ఇచ్చారు. తాజాగా జోగి రమేష్ అవినాష్ రెడ్డి వ్యవహారం అనేది వైసీపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. ఇంకా ఈ కేసులో లేళ్ల ఆపరేటర్తో పాటు మరి కొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరిలో వణుకు పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు వీళ్ళందరూ ఒకే హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా వీళ్ళందరూ కలిపే పిటిషన్లు వేస్తున్నారు. బట్ ఏ పిటిషన్లు అయినా ఇంచుమించు అన్ని ఒక కేసుకు సంబంధించినవి కాబట్టి కోర్టు ఏదైతే వర్తిస్తుందో అదే చెప్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది గతంలో ఏదైతే ఎలాంటి కేసుల్లో తీర్పులు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. సో ఇలాంటి సమయంలో అసలు విచారణే జరగకుండా ఏమైందనేది విచారణలో రాబట్టకుండానే పూర్తిగా ముందే అడ్డుకోవటం అంటే కేసు నీరు గారిపోయే ప్రమాదం. కాబట్టి ఇలాంటి సమయంలో మేము జోక్యం చేసుకోలేమని గతంలో హైకోర్టు సుప్రీంకోర్టులు చాలాసార్లు చెప్పాయి, చాలా కేసుల విషయాల్లో చెప్పాయి. ఇప్పుడు అదేవిధంగా జోగి రమేష్ అవినాష్ రెడ్డి వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో పాటు వారు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి సుప్రీంకోర్టు ఖచ్చితంగా మీ పాస్పోర్ట్లను విచారణ అధికారుల చేతుల్లో పెట్టాలన్నారు. విచారణ పూర్తయిన తర్వాత కోర్టు అనుమతిస్తే పాస్పోర్ట్లు ఇస్తారు, అదేం పెద్ద ఇది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, దేశం వదిలి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డికి కోర్టు అనుమతి కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి డిప్లొమాట్ పాస్పోర్ట్ అంటే పాపం జనరల్ పాస్పోర్ట్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే అదంతా వేరే ఘటన అనుకోండి. మొత్తంగా వైసీపీకి అయితే కక్కలాక మింగలాక అన్న పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో అంటే అరెస్టు చేసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా పిలిచి విచారించడంతో పాటు కొన్ని కీలక విషయాలు రాబట్టి మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. కేవలం రక్షణ అనేది ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వారికి మాత్రమే రక్షణ దొరకవచ్చు, మిగిలిన అందరికీ రక్షణ దొరకదు. ఆల్రెడీ నందిగాం సురేష్ అరెస్ట్ అయి కూర్చున్నారు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో. కాబట్టి ఇప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు, చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి కేసు, అది ఒక రకంగా హత్యాయత్నం కేసు. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి అనేది నాడు ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి అంటే ఖచ్చితంగా అది ఒక హత్యాయత్నం కేసు, దాన్ని ఇంకా సివీరియర్గా తీసుకోవాలి. మొత్తంగా ఈ రెండు వ్యవహారాలు కూడా వైసీపీకి మింగుడుపడిన అంశాలుగా ఉన్నాయి. దీంతో అటు దేశం వదిలి పారిపోలేక ఇటు విచారణకు హాజరైతే ఏం జరుగుతుందో తెలియదని చెప్పి వైసీపీ నేతలు కానివ్వండి, దేవినేని అవినాష్ కానివ్వండి, అలాగే జోగి రమేష్ కానివ్వండి, వీరందరూ కూడా ఒక రకంగా టెన్షన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు పోలీసులకు సహకరిస్తారా లేదా వేరే వంక పెట్టుకుని తప్పించుకుని తిరుగుతారా అనేది వేచి చూడాలి.